హాయ్ అండి, ఈ పద్ధతిలో రొయ్యల వేపుడు అయినా పీతల వేపుడు అయినా చేస్తే ఈ మసాలాతో చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇసారి ట్రై చేయండి. ముఖ్యంగా రొయ్యని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ముందుగా. ఇలా వంచి లాగితే మనకి పేగు అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు పైన ఉన్న తొక్క సగం వరకు తీసేసుకోండి. కిందన టైల్ దగ్గర వదిలించడానికి లోపలిది నొక్కి పెట్టి కింద కంట పైది లాగితే ఇలా వచ్చేస్తుంది. మన మార్కెట్లో రొయ్యలు చేపించుకుని తెచ్చుకున్నా పైన లోపల వాళ్ళు పేగనేది తీరండి. దానివల్ల ఏమవుతుందంటే నీచు వాసన రావడం, ఇసుకిసుగ్గా రావడం ఉంటుంది. కొన్ని వాటికి ఇలా బెండ్ చేస్తే రానప్పుడు తోక తల పైన తొక్క తీసేసి వీపు మీద ఇలా ఘాటు పెడితే ఇలా లాగితే వచ్చేస్తుంది. పెద్ద రొయ్యలకి ఘాటు పెట్టకుండా లాగినా సగం ఉండిపోతుందండి లోపల. సో మీరు పెద్ద రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా తీసేయండి, ఎప్పుడు తీయకుండా వండుతుంటే కనుక. ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఎంత మసాలా వేసి వండినా ఇది తీయకపోతే నీచు వాసన వస్తుంది. ప్రతి పెద్ద రొయ్యకి ఈ విధంగా తీసేసుకోవాలి. చిన్న రొయ్యలకైతే లాగితే వచ్చేస్తుంది చేస్తున్నప్పుడు. ఇవి శుభ్రంగా కడిగి తీసేసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇప్పుడు రొయ్యలు వేసేసుకుని, అర కేజీ రొయ్యలు అండి నేను తీసుకున్నవి, అర స్పూన్ వరకు పసుపు వేసుకుని రొయ్యలందరికీ బాగా అప్లై చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా నీరు వస్తుంది రొయ్యి ఉడుకుతున్నప్పుడు, ఆ నీరు అంతా ఆవిరైపోయి కొంతసేపటికి ఇలాగ డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని, ఇప్పుడు మనం తీసుకున్న అర కేజీ రొయ్యలకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే అల్లం ముక్క నేను చూపించిన సైజులో తీసుకోండి. పచ్చిమిరపకాయలు పెద్దవైతే 4, చిన్నవైతే 6. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అలాగే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి చికెన్ ఫ్రైకైనా రొయ్యల ఫ్రైకైనా. ఇవి సన్నగా తరిగి తీసుకుని, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి తీసుకోండి. కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగినవి మిక్సీ జార్లో వేసి అలా కొంచెం సేపు మిక్సీ పట్టినప్పుడు ఇలా బరకగా వస్తుంది. మరి మెత్తగా పట్టద్దు, ఈ ఫ్రైకి ఇలాగే బాగుంటుంది, కోర్స్గా పట్టుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసుకుని 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క 1 ఇంచ్ మీద చిన్నది పెద్దది, అలాగే 3 లవంగాలు. యాలక్కాయ మరి ఎక్కువ వేయకుండా ఇలా జస్ట్ చూపించిన విధంగా వేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుందండి ఈ మసాలా. అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి అని పచ్చి కొబ్బరి అని చిన్న మొక్క వేసి ఇలా వాటర్ వేసి పేస్ట్లా పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో 4 స్పూన్ల నూనె వేసుకుని, ముందు కరివేపాకు వేసి కొంచెం వేయించాక ఉల్లిపాయ గుజ్జు వేసేసి, అలాగే కల్లుప్పి వేసేయండి ఉల్లిపాయ గుజ్జులో. తొందరగా వేగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కల్లుప్పి వేస్తే. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రొయ్యలు వేసేసుకుని, ఈ పచ్చిమిర్చి 2 నిమిషాలు అలాగ వేగే వరకు అలా వేయించుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోండి. సేమ్ ఇదే పద్ధతిలో రొయ్యల వేపుడు కూడా సేమ్ మసాలా అండి, చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చి వేసాం కాబట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ముందు రొయ్యలు వేయించినప్పుడు పసుపు వేసాం కాబట్టి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకోండి. అలాగే సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటాం, ముందు ఉల్లిపాయలో వేసాం కాబట్టి. ఇప్పుడు అంతా లో ఫ్లేమ్లోనే అలా కలుపుకుంటూ ఇది బాగా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్. ఈ మసాలాతో చాలా బాగుంటుంది టేస్టు. మీరు ఎప్పుడు ఈ పద్ధతిలో చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి కొంతమందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఇప్పుడు గ్రేవీ అన్నీ సరిపోయిన టేస్ట్ చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుని అలా లో ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వస్తుంది వాసన మనకి, మనకు తెలిసిపోతుంది ఫ్రై అవుతున్నప్పుడు. ఇప్పుడు మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఏమైనా ఉల్లిపాయ సరిగ్గా వేగకపోయినా ఏమైనా పచ్చి వాసన ఉన్నా కూడా పోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి 1/2 గ్లాస్ 1/2 గ్లాస్ వేసుకుని అలా లో ఫ్లేమ్లోంచి మూత పెట్టేయండి. ఇప్పుడు 7 నుంచి 8 నిమిషాల తర్వాత మూత తీసి, మనకి నాన్ స్టిక్ పాన్ అయితే ఇలా అడుగంటడం ఆడడం ఉండదండి, మామూలు కళాయి అయితే మీరు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మంచి టేస్టీగా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయినట్లే. మరి ఇంకెందుకండి లేట్, చక్కగా మీరు ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి రొయ్యల ఫ్రై. తక్కువ ఫ్రైతో ఎక్కువనం కలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొత్తగా వాచ్ చేస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మంచి పచ్చళ్ళు హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, వాచ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.